సొంత మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఇరవై పరుగుల తేడాతో ఓడిపోవడంతో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మరొకసారి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నాడు సోషల్ మీడియా వేదికగా అతడి కెప్టెన్సీని ట్రోల్ చేస్తున్నారు బౌలర్స్ ని సరిగ్గా వినియోగించుకోలేదని స్ట్రాటజీలు సరిగ్గా లేవని ఆరోపణలు చేస్తున్నారు ముంబై బ్యాటింగ్ కోచ్ కిరణ్ పోలాడ్ వీటిపై స్పందించాడు పాండ్యాకు అండగా నిలబడ్డాడు పాండ్యా గొప్ప ఆల్ రౌండర్స్ లో ఒకటని ఇచ్చాడు ఇలాంటి టైంలో పాండ్యాకు అండగా ఉండాల్సిన అవసరం ఉందన్నాడు ఇలాంటి విమర్శలు అతని ఆత్మవిశ్వాసాన్ని ప్రభావితం చేస్తాయని తాను అనుకోవడం లేదు అన్నారు చిన్న చిన్న విషయాలను అతను కుంగిపోయే రకం కాదు జట్టుకు మేము అతడికి అండగా ఉంటాం క్రికెట్ లో జట్టు రాణిస్తేనే విజయాలు సాధ్యమవుతాయని చెప్పుకొచ్చాడు పాండ్యా తన నైపుణ్యాలను పెంచుకునేందుకు నిరంతరం శ్రమిస్తున్నాడు అతడిపై వస్తున్న విమర్శలను చూసి వ్యక్తిగతంగా తాను విసిగిపోయానని పోలార్ చెప్పుకొచ్చాడు ప్రస్తుతం ముంబైకి ప్రాతినిధ్యం వహిస్తున్న అతడు కొన్ని వారాల్లోనే టీమిండియాకు నాయకత్వం వహించనున్నాడని చెప్పాడు ఆ టైంలో అతడు బాగా ఆడాలని వారే కోరుకుంటారని అందుకనే ప్రతిసారి ప్రోత్సహించేందుకు ప్రయత్నించాలి అన్నాడు బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ చేయగల సత్తా పాండ్యాకుంది తప్పకుండా జట్టుకు అతడు ఎక్స్ ఫ్యాక్టర్ అనడంలో ఎటువంటి డౌట్ లేదన్నాడు రానున్న రోజుల్లో అతడికి ప్రతి ఒక్కరూ అండగా ఉంటారన్న నమ్మకం తనకుందని పోలార్ చెప్పుకొచ్చాడు